హాయ్ ఫ్రెండ్స్ తెలివంటకాలకు స్వాగతం ఈరోజు మేము ఇందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చాను అది ఏంటంటే ఉసిరికాయలతో తేనెలోంచి తేనెతో ఉసిరికాయలను ఎలా ఓరబెట్టుకోవాలన్నది ఇంతకు ముందు మీకు ఉప్పు కారంతో ఊరవేసిన వీడియో చూపించాను కదా అలాగే ఈ తేనెతోని ఉసిరికాయలు ఊరేసుకొని ఈ శీతాకాలంలో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా అయితే మనం ఒక సంవత్సరం పాటు నిల్వ కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు మనం నివారించవచ్చు అలాగే ఈ ఉసిరికాయ జాముని తేనెతో ఎలా తయారు చేసుకోవాలో దానివల్ల ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఉసిరికాయలు తయారీ ఈ తయారు చేసుకోవడం కోసం నేను ఒక దేశవాలి ఉసిరికాయలని ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని అలాగే వాటిని వాటర్లో వేసి దానిపైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఒక క్లాత్పై వేసి ఆరబెట్టుకున్నాను తడిపోయే వరకు తేమ లేకుండా బాగా ఆరబెట్టుకున్న క్లాత్ పైన అలాగే ఒక గాజు చేసా తేమ లేనిది తీసుకున్నాను అలాగే తీసుకున్న తర్వాత వాటికి నాట్లు పెట్టుకొని ముచ్చుకులకు కోసుకొని అవన్నీ సీసాలో వేసుకున్నాను అలాగే ఈ తేనె కూడా నేను ఒరిజినల్ తేనె గిరిజనుల దగ్గర తీసుకున్న తేనెని తీసుకున్నాను ఆ వీడియో కూడా మీకు ఇంతకుముందు చూపించాను ఒరిజినల్ తేనె ఎలా టెస్ట్ చేసుకోవాలని చూసారు కదా ఈ ఉసిరికాయ జామ్ తయారీ రోజు పరగడుపునే తేనెతో కలిపి తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది ఇలాంటివి మనకి చిట్కాలన్నీ పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు చాలామందికి తెలిసే ఉంటాయి కూడా చూడండి ఈ ఉసిరికాయలన్నీ రెడీ చేసుకొని నేను ఒక గాజు చేసాలు వేసుకుని దానికి సరిపడంత తేనె కూడా వేసుకుంటాను చూసారు కదా అలాగే ఇలా తేనె ఉసిరికాయని తినడం వల్ల కాలేయంలో వ్యర్ధాలు బయటకు వెళ్ళి లివర్ పనితీరు మరింత మెరుగుపడుతుంది కాలేయం సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా కామెరల కా కామెరల వ్యాధి పడిన వా పడిన వారికి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది లివర్ ఆరోగ్యంగా ఉంటుంది ఈ జామ్ మహిళల్లో ఋతు సమస్యలను తీరుస్తుంది ఋతుక్రమం రెగ్యులర్గా వస్తుంది ఈ ఉసిరి తేనె మిశ్రమం మగవారికి మగవారికి కూడా లైంగిక శక్తిని పెంపొందిస్తే వీర్య నాణ్యతను పెరిగి సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి ఈ మిశ్రమం రెగ్యులర్గా తీసుకుంటే చర్మం మీద మడతలు నివారిస్తుంది చర్మం కాంతివంతంగా మారుతుంది అలాగే మచ్చలు మడతలు తగ్గుతాయి ఈ సీజన్లో ఆత్మాతో ఇబ్బంది పడేవారు శ్వాసను సరిగా తీసుకోలేరు అటువంటి వారికి ఈ మిశ్రమం మంచి మెడిసిన్గా పనిచేస్తుంది అలాగే చలికాలంలో జీర్ణశక్తి తగ్గుతుంది దీంతో చిన్నది తిన్నది ఏదైనా జీర్ణం సరిగా కాకపోతే ఈ తేనె ఉసిరికాయ జామ్ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది తిన్న ఆహారం జీర్ణం అవుతుంది ముఖ్యంగా గ్యాస్ అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ మిశ్రమం మంచి ఔషధంగా పనిచేస్తుంది ఆకలి లేని వారికి ఈ మిశ్రమం ఆకలి పెరిగేలా చేస్తుంది ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది గుండె జబ్బులకు నివారిస్తుంది నివారిస్తుంది తేనె ఉసిరి మిశ్రమాన్ని తీసుకుంటే జుట్టు సమస్యలు దూరం అవుతాయి జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది అధిక బరువు ఉన్నవారికి ఈ మిశ్రమం తీసుకుంటే బరువు తగ్గేలా చేస్తుంది శరీరంలోని కొవ్వు కరిగేలా చేయడంతో బరువు తగ్గుతారు తేనె సహజ సిద్ధమైన యాంటీబయాటిక్గా యాంటీబ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పంగల్ యాంటీ వైరల్ గుణాలు ఉసిరిలో యాంటీబయాటిక్ గుణాలు ఈ ఉండడంతో ఈ మిశ్రమం వైరస్లను చాలా మట్టుగా నివారించడానికి పనిచేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ దీనివల్ల ప్రయోజనాలు అలాగే నేను ఎలా ఓర్బెట్టానో చూశారు అలాగే కొన్ని రోజులు అలా సీసాలో ఉంచేయడం వల్ల మనకి బాగా తేనె అబ్జర్వ్ అవుతుంది అయితే అట్ల తర్వాత మనం సపరేట్ సపరేట్ బౌల్లో వేసుకొని ఎండలో ఆరబెట్టుకొని వాటర్ శాతం అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ రెండు కలిపి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అలా ఎండలో పెట్టుకున్న తర్వాత మనకి తేనె ఉసిరికాయలకి బాగా పడుతుంది చూశారు కదా ఎలా అయిందో ఫస్ట్ నేను సీసాలు వేసి అంతా ఊరబెట్టిన తర్వాత ఫైవ్ డేస్ అయిందో నురగలా వచ్చింది చూపించాను కదా మీకు ముందు అలాగే ఆ తర్వాత సపరేట్ సపరేట్ బౌల్లో వేసి నేను ఎండలో ఆరబెట్టాను ఆ వాటర్ శాతం పోవడానికి తర్వాత అలా కొన్ని రోజులు ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టి తర్వాత నేను ఇలా గాజు చేసాలో వేసుకొని వీటిని స్టోర్ చేసుకున్నాను చూసారు కదా తేనతో పాటు మనం ఓరేసినప్పుడు దాన్ని నిండా ఉండాలి ఉసిరిగాలు అప్పుడు ఎంత కొంచెం పెద్ద సైజుగా ఉండేటప్పటికి ఊరేటప్పటికి చక్కగా చిన్న సైజు వచ్చాయి ఆ నాట్లో పెట్టుకున్న కూడా చూసారు కదా సపరేట్గా చక్కగా విడిపోయినట్టుగా అయ్యి తేనె అట్ల మధ్యలోకి వెళ్ళి తింటుంటే చాలా టేస్టీగా ఉంది రోజుకు అలా ఒక మనం ఒక ఉసిరికాయని పొద్దున్నే వాటర్ తాగిసిన తర్వాత మనం ఒక తేనెతో ఒక ఉసిరికాయ తీసుకుంటే చాలు మన ఆరోగ్య సమస్యలన్నీ నయమవుతాయి అలా మిగిలిన తేనెని మనం తర్వాత ఏవైనా జ్యూసుల్లో కానీ మనం ఏవైనా కషాయలు కాసుకున్నప్పుడు వాటిలో కలుపుకొని మనం తాగొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఉసిరికాయతో తేనెతో ఊరబెట్టుకుని ఉసిరికాయని చూపించాను వాటి వల్ల ప్రయోజనాలు కూడా చెప్పాను అందరూ ఈ ఉసిరికాయని ఎలా చేసుకొని రోజు పరగడుపునే ఒక ఉసిరికాయ తింటారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది